దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తున్న కాలుష్యం ఈరోజు మరింత పెరిగిపోయింది. పరిస్థితి మరింత దిగజారిపోయి సివియర్ ప్లస్ కేటగిరీకి చేరుకుంది. ఈ ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 481కి చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఆదివారం సాయంత్రానికి ఇది 457గా ఉంది. వరుసగా 2 రోజులు సివియర్ ప్లస్ కేటగిరీలో ఉండడం పరిస్థితి తీవ్రతకు చెబుతోంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్స్లో చాలా వరకు సివియర్ కేటగిరీలోనే ఉన్నాయి. ముఖ్యంగా గుర్గావ్, ఘజియాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు పొగమంచు కూడా కమ్మేయడంతో 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం విమాన రాకపోకలపై పడింది. పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. రైళ్లది కూడా అదే పరిస్థితి. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే ట్రక్కులను మాత్రమే అనుమతిస్తోంది. సిఎన్జి, ఎల్పిజి, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి ఎంట్రీ ఉంది. మిగిలిన కమర్షియల్ వెహికల్స్ను రానివ్వడలేదు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పవర్ లైన్స్, పైప్ లైన్స్ వంటి పనులు నిలిపివేసింది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50% సిబ్బందితో పనిచేయాలని సూచించింది ప్రభుత్వం. ఇక స్కూళ్లను మూసేసింది. 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక ఆఫ్లైన్లో హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. హర్యానా సోనిపట్లో కూడా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో 5వ తరగతి వరకు సెలవులు ప్రకటించారు.